నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఒబేసిటీ గురించి డిస్కస్ చేద్దామండి అంటే లావు పెరగడం ఎట్లా లావు మనం పెరగకుండా ఎలా ఉండాలి మనం ఎలా వెయిట్ తగ్గించుకోవాలి అనేది న్యాచురల్గా అంటే మనకు ఎలాంటి మెడిసిన్ సపోర్ట్ లేకుండా న్యాచురల్గా చెప్తానండి అంటే చాలామంది అడుగుతున్నారు సార్ వెయిట్ పెరుగుతున్నాము ఎలా వెట్ తగ్గించుకోవాలి ఏమేమి తీసుకోవాలని కామన్గా మనం వెయిట్ తగ్గాలంటే పెద్ద చేయాల్సింది ఏముండదండి విపరీతమైన ఎక్సర్సైజులు విపరీతమైన డైటింగ్ చేయాల్సిన అవసరం ఉండదండి కామన్ డైట్ చేస్తే చాలు అంటే ఏం చేయాలి మనం మ్యాక్సిమం అనేది చూద్దాం ఫస్ట్ ఎక్కువ మటుకి వీలైనంత వరకు రైస్ తగ్గించాలండి ఫస్ట్ పాయింట్ మనం రైస్ అనేది పూర్తిగా తగ్గించేయాలి రైస్ అనేది మానేసినా పర్లేదండి ఒక వారం రోజులు ఒక పదిహేను రోజులు రైస్ లేకుండా చూడండి రైస్ పూర్తిగా తగ్గించాలి రైస్ ప్లేస్లో ఏం చేయాలి లంచ్లో మనం మెయిన్ పుల్లకాయలు తీసుకోవాలండి లైట్ పులుకాలు ఒక రెండు కానీ మూడు పుల్కాలు కానీ ఎందుకంటే ఇప్పుడు రైస్ అనేది ఏమవుతుంది రైస్ తీసుకున్నట్లయితే మనం ఒక కప్పు రైస్ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే చిన్న గ్లాస్ రైస్ తీసుకుంటే మినిమం మనకు ఐదు వందల క్యాలరీస్ ఉంటాయండి ఐదు నుంచి ఆరు వందల క్యాలరీస్ ఉంటాయి అదే మనం ఒక రెండు పుల్కాలు తీసుకున్నాం అనుకోండి రెండు మూడు పుల్కాలు తీసుకున్నాం అనుకోండి మామూలుగా నూట యాభై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి రైస్ పూర్తిగా తగ్గించి రెండు పుల్కాలు కానీ మూడు పుల్కాలు తీసుకొని కర్రీ ఎక్కువ తీసుకోండి ఎనీ కర్రీ ఆ కర్రీ కూడా ఏం చేయాలి అంటే ఆయిల్ లేకుండా చేసుకోవాలి ఆయిల్ కావాలి అంటే లైట్గా పించ్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి దాంతో చేసుకోవాలి కర్రీ ఎక్కువ తీసుకోవాలి పుల్కాలు ఎక్కువ కొంచెం తగ్గించినా పర్లేదండి ఇలా ఇలా డైట్ లంచ్లో మెయింటైన్ చేసుకోండి అలాగే డిన్నర్లో ఏం చేయాలి అంటే ఎర్లీ డిన్నర్ ఎర్లీ డిన్నర్ అంటే మనం తొందరగా మనం ఆరు నుంచి ఏడు గంటలు ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలోనే మనం డిన్నర్ చేసేయాలి అంటే సెవెన్కే డిన్నర్ చేసేయాలండి ఆ డిన్నర్ ఎలా ఉండాలి అంటే జస్ట్ ఫ్రూట్స్ అంటే పండ్లు మీకు నచ్చిన పండ్లు కానీ క్యారెట్స్ కానీ కీరా కానీ సలాడ్ కానీ ఏదైనా తీసుకోండి మళ్ళీ రైస్ ఉండద్దు నైట్ మళ్ళీ చపాతి రొట్టెలు ఉండొద్దండి ఓన్లీ జస్ట్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ మంచిగా తీసుకోండి అంటే కడుపు నిండా తినని పర్లేదు ఫ్రూట్స్ తిన్నట్లయితే అలాగే మీకు క్యారెట్ కానీ కీరా కానీ అలాంటివి తీసుకున్నట్లయితే కూడా పర్లేదండి కానీ అందులో కూడా మనకు ఎర్లీ డిన్నర్ చేయండి చేసిన తర్వాత కొంచెం వాకింగ్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకా దానికన్నా మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మార్నింగ్ అనేది ఇడ్లీ పూరి దోశ ఇలాంటివి కాకుండా స్ప్రౌట్స్ తీసుకోండి మొలకెత్తిన విత్తనాలు ఎక్కువ తీసుకోండి అలాగే కొంచెం తేనె వాటర్ తీసుకోండి మార్నింగ్ లేవగానే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం తేనె వేసుకొని తాగండి అలాగే స్ప్రౌట్స్ ఎక్కువ మొలకెత్తిన విత్తనాలు ఎక్కువ తీసుకోండి దాంతోపాటు క్యారెట్ కానీ కీరా కానీ తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ చాలా మంచివండి ఇది కూడా మెయింటైన్ చేయండి వాటితో పాటు ఏంటంటే చాలామంది ఏంటంటుంటారు సరే డైటింగ్ చేసినంత మాత్రాన తగ్గుతామంటారు ఇది డైటింగ్ అనేది మీ హెల్త్ కోసం అండి పాటు కొంచెం మనం వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతామండి మినిమం ఫైవ్ టు సిక్స్ కేజీస్ తగ్గుతాం బెల్లి ఫ్యాట్ కూడా కరుగుతుంటుంది కాబట్టి దాంతోపాటు వాకింగ్ చేయండి ఇది చేసుకుంటూ మంచిగా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక గంట వాకింగ్ అండి అది ఎలా వాకింగ్ అయినా సరే మేము చాలామంది అంటుంటారు ఇంట్లో పని చేసేవాళ్ళు ఇంట్లోనే విపరీతమైన పని అయిపోతుందండి ఇంట్లోనే పని ఎక్కువ చేసుకుంటున్నాం కదా అదే మనకు వాకింగ్ లాగా అయిపోతుంది అంటుంటారు అలా కాదండి మనం వాకింగ్ చేయాలి మీరు బయట తిరిగి రావాలి ఒక మూడు కిలోమీటర్ నాలుగైదు కిలోమీటర్లు బయట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాకింగ్ చేసి వచ్చినట్లయితే మొత్తం మన బాడీ అంతా కదులుతుంది దానివల్ల కూడా మనకు స్వెట్టింగ్ ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది దానివల్ల కూడా ఫ్యాట్ అనేది మెల్లమెల్ల కలుగుతుంది ఇలా ఇలాంటి ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ వాకింగ్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి మన హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ ఉన్నట్లయితే కనుక ఇంకా బాగా పనిచేస్తుందండి మన దాంట్లో హోమియోపతిలో కూడా ఫ్యాట్ కట్టర్ మెడిసిన్స్ ఉంటాయి అది న్యాచురల్గా ఫ్యాట్ కరిగిస్తుంటుంది కాబట్టి అలాంటివి హోమియోపతి మెడిసిన్స్ మనవి వాడుకుంటూ ఇవి నేను చెప్పినా పాటించుకుంటుంటే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి ఎలాంటి అంటే కష్టపడాల్సిన అవసరం ఉండదండి మనం అనేక హీట్ థెరపీలు మసాజ్ థెరపీలు విపరీతం చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ నార్మల్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ హెల్దీగా మనం వేరు తగ్గించుకునే విధంగా చూసుకోవచ్చండి నమస్కారం అండి